రాష్ట్ర ప్రభుత్వం పైన ఫైట్ చేస్తా ఉన్నది బండి సంజయ్ గారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచినటువంటి వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళు కలిసి పోటీ చేస్తారు. దీంట్లో ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి మనము ఊహించని విధంగా ఏదో అద్భుతమన్నట్టు కాదు. ఇది రెండు ఒకే పార్టీలు, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ తోటి పనిచేసింది, ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తోటి పనిచేస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ని టిఆర్ఎస్ ని కలిపేది ఎంఐఎం పార్టీ. ఖచ్చితంగా ఈ మూడు పార్టీలు కలుస్తాయి, భారతీయ జనతా పార్టీ పైన వీళ్ళు పోటీ చేస్తారు. ప్రధాన పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవించబోతారు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఎంఐఎం పార్టీ చెప్పింది, తెలంగాణ రాష్ట్రం వస్తే భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా మారుతుంది, రానున్న రోజుల్లో అధికారంకి వచ్చే అవకాశం కూడా ఉంటది, కాబట్టి మేము తెలంగాణని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఎంఐఎం చెప్పింది. అదే మాటలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయకపోవడానికి కాంగ్రెస్ ని టిఆర్ఎస్ ని మూడు పార్టీలు జతగలుస్తాయి. ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు వాళ్ళు ఆడోగడు ఈడోగడు ఆ ఊర్లోడు ఈ ఊర్లోడు ఈ ఊర్లోడు వాళ్ళ గుంపు ఉన్నది, కాబట్టి ఆ గుంపులు ఈ గుంపులు టీడీపీ గుంపు ఈ గుంపులన్నీ కలిసి భారతీయ జనతా పార్టీ పైన యుద్ధం చేసేందుకు వీళ్ళు వస్తారు. బండి సంజయ్ గారు తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఒక రేవంత్ రెడ్డి కావచ్చు, ఒక కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం అర్థమైతలేదు. దిక్కుతో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాబట్టి ఈరోజు బండి సంజయ్ గారికి ఒక సొంత చరిష్మా ఉన్నది. హిందూ హృదయ సామ్రాట్గా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలందరూ కూడా ఈరోజు ఆయన నమ్ముతా ఉన్నారు. ఈరోజు ప్రతి విషయంలో కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అద్భుతంగా ఆయన తీర్చిదిద్దుతున్నాడు, చూపిస్తున్నాడు. అద్దంలో ఏ విధంగా అయితే కనిపిస్తుందో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ అవినీతి అక్రమాలను కూడా ఈరోజు భారీ సంఖ్యలో ఈరోజు భారీ వేదికల పైన ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు బండి సంజయ్ గారి పాదయాత్రకు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉంటారని చెప్పేసి, నిరుద్యోగులు విద్యార్థులు కూడా కలిసి వస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.